హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో టెలిగ్రామ్ లింకు కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్ వచ్చేసరికి ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మొన్న క్రియేట్ చేసింది డిలీట్ చేయబోతున్నాను. సో ఇక కార్తీక్ బొండాల R19 JNTUK22 రిజల్ట్స్ డేట్ ఎప్పుడు బ్రో? ఆల్రెడీ నేను వీడియో చేశాను కదమ్మా, అది రిలీజ్ అయినే చేశాను. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు యూనిట్ డౌట్స్ వీడియో పెడుతున్నా. వెన్ విల్ రిలీజ్ కృష్ణా యూనివర్సిటీ UG2 సెమ్ రిజల్ట్స్ ఆఫ్ BBA? టుడే మేడం. ఇంకోటి ఏంటంటే రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొవైడ్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ రెండు మీకు ఉపయోగపడతాయి. తిరుతమ్మల్ సో R16 JNTUK వాళ్ళకి మళ్ళీ 4-1 and 4-2 ఎప్పుడు పెడతారు? JNTUK ప్లేలిస్ట్లో వెళితే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఒకటే వీడియో ఉంటుంది తమ్ముడు, అది ఒక్కసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. డేట్స్ నాకు గుర్తులేవు అందుకే. కర్ల మోహిత్ సార్, 2024 బ్యాచ్ R20 గురించి చెప్పండి ప్లీజ్. గ్రేస్ మార్క్స్ అండ్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉందా లేదా చెప్పండి ప్లీజ్ సార్. లేదమ్మా, మీకు లేదు. మా సార్, మా డాటర్ ఇప్పుడు 4th ఇయర్ అటానమస్ చదువుతుంది, డౌట్స్ చెప్పండి ప్లీజ్ సార్. లేదండి, గ్రేస్ మార్క్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ లేదు. JNTUK ట్రాన్స్క్రిప్ట్స్ అప్లై చేయడానికి మెమోస్ లేకపోతే రిజల్ట్స్ PDFలో స్క్రీన్ షాట్ పెట్టవచ్చా సార్? రిజల్ట్స్ పెట్టుకోవచ్చు, అదే జిరాక్స్ పెట్టుకోవచ్చు, మీ కాలేజీ వాళ్ళతో అటెస్ట్ చేపించి పెట్టుకోవాలన్నమాట. సో JNTUK 3-1 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? 2-2 వచ్చాయి ముందు, అది వీడియో చేయాలమ్మా నేను మళ్ళీ. జానీ 3-1 R15 JNTUA బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు సార్? అది వీడియో పెట్టాను కదా నాన్న, నేను ఆల్రెడీ పెట్టేశానా? 3-2 3-1 పెట్టానా? 3-2 1 3-1 కూడా పెట్టినట్టుంది, ఒకసారి చూడండి. పెట్టకపోతే మాత్రం మళ్ళీ వీడియో చేస్తాను. సాయి కుమార్ హాయ్ సార్, హాయ్. PCCMMకి అప్లై చేయడానికి కాలేజ్ వెళ్ళాను, నా దగ్గర కొన్ని రెగ్యులర్ మార్క్స్ మెమోస్ లేవు. మా ఎగ్జామినేషన్ సెల్ వాళ్ళు JNTUK వెళ్ళి డూప్లికేట్ అప్లై చేసుకొని అప్పుడు PCకి అప్లై చేయడానికి రండి అన్నారు సార్. నేను రేపు వెళుతున్నా, JNTUK వాళ్ళు నాకు మెమోస్ ఈవినింగ్కి ఇచ్చేస్తారా డూప్లికేట్ మెమోస్? వై నాట్, ఎస్. రాజా, JNTUK 4-1 ఎగ్జామ్స్ ఎప్పుడు సార్? JNTUK ప్లేలిస్ట్లో వెళితే ఆ వీడియో మీకు దొరుకుతుంది, ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నీ కలిపి ఒక వీడియో ఉంటుంది. కార్తిక్ R19 JNTUK 2-2 రిజల్ట్ డేట్ ఎప్పుడు వచ్చినాయి కదయా. పవన్ కుమార్ థ్యాంక్స్ సార్, వెల్కమ్ బ్రదర్. ప్రసాద్ కళ్యాణ్ అన్న, R13 2014-18 బ్యాచ్ నాది, మా కాలేజ్ JNTUGVగా చేంజ్ అయింది, మాకు స్పెషల్ సప్లిమెంటరీ JNTUK కండక్ట్ చేస్తుందా లేదా JNTUK చేస్తుందా అన్న? మా కాలేజీలో అడిగితే తెలియదు అంటున్నారు, JNTUK చేయొచ్చు అంటున్నారు. మాకేమైనా తెలిస్తే చెప్పండి అన్న, మీకేమైనా తెలిస్తే. JNTUGVA కండక్ట్ చేస్తుంది. జయ మాల్ చిత్రెడ్డి, JNTUGV 3-2 రిజల్ట్స్ ఎప్పుడు సార్? ఇక వాళ్ళకే తెలియాలి కదా, ఏదో ప్రాబ్లం వచ్చిందంట కదా, డేట్ ఫిక్స్ కాలేదనుకుంటా, మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇక సార్? 2-2 JNTUK రిజల్ట్స్ వచ్చాయి బ్రదర్. వచ్చాయండి, తెలుసు, థ్యాంక్ యూ సో మచ్. 3-1 ఎప్పుడు వదులుతారు? వీడియో చేయలేదమ్మా, ఇంకా చేయాలి. 3-1 రాకుండా 2-2 వచ్చిందేంటి సార్? దానికి 3 వచ్చింది, వచ్చింది, దీనికి 3 రాలా రాలా, మనం ఏం చేస్తాం చెప్పండి. కండ్ర కోట మోహన్ దుర్గా సార్, JNTUGV 3-2 రిజల్ట్స్ ఎప్పుడు సార్? ఆల్రెడీ JNTUK ఎగ్జామ్స్ లేట్గా జరిగినా రిజల్ట్స్ వచ్చేసాయి సార్, ఎందుకు వాళ్ళ వల్ల ఇంత డిలే చేస్తారు? ప్లీజ్ రిప్లై సార్. ఏంటంటే ఈ హాల్ టికెట్ నెంబర్లో పొరపాటు పడినాయి అంటే, డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి కానీ ఒక హాల్ టికెట్ నెంబరే ఇదైందంట, అలా రిలీజ్ చేయమంటారా చెప్పండి, ఇబ్బంది పడతారు అని అంటున్నారు. శ్రీ చక్రధర్ సార్, 1-2 R16 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? ఆల్రెడీ నేను వీడియో పెట్టాను నిన్న. 5-star సార్మన్ పాస్బోర్ కంగ్రాచ్యులేషన్స్.
పిఎస్పికి. ఇది కరెక్ట్ కాదు సార్, 3-1 వదలకుండా 2-2 వదలటం, కనీసం నెక్స్ట్ అయినా 3-1 వదిలేమనండి సార్. తమ్ముడు ఈ రిజల్ట్స్ ఒక ఒక ప్యాటర్న్ ఉండదు వాటికి, ఎప్పుడు ఏదైతే అదే అని నేను ముందు నుంచి బొత్తుకుంటానే ఉన్నా. మీరు విన్నారా? ఇలా అది వస్తున్నాయి, మిడ్లు వస్తున్నాయి, ఎట్లా రిలీజ్ చేయాలి, ఎట్లా రిలీజ్ చేయాలి, ముందు ఇదైంది, సెకండ్ ఇదైంది, అదంతా కాదు, అదంతా హఠాత్ పరిణామం. ఆడు కరెక్షన్ అయ్యా అంట, భలే పెట్టాడు, పాస్ కాలేదా తమ్ముడు? రోహిత్ రాక్స్ సార్, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉంటుందా సార్? 2-2 నుంచి 3-1కి రీసెంట్గా ఎంటర్ అయిన వాళ్ళకి. అదే కదా, వీడియో చేస్తానులే అమ్మ, వీడియో చేస్తానులే నేను. ఎఫ్ఆన్ భాష, పేపర్ వాల్యుయేషన్ ఈజీ ఆర్ టఫ్ అనేది ఎవరి డెసిషన్? ఇండివిజువల్ వాల్యుయేటర్ ఆర్ యూనివర్సిటీ? ఇండివిజువల్ వాల్యుయేటర్. గొంపదేవి, ఎంత బాగా రాసినా మంచి మార్క్స్ రాలేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. బుస్సల అజయ్ సార్, 2-2 రిజల్ట్స్ ఎప్పుడు జేఎన్టీయూకే అయ్యింది? ఇప్పుడు జేఎన్టీయూకే అయింది కదా, మరి జేఎన్టీయూ వీధి ఎప్పుడు సార్? అసలు 3-2 రాలేదురా మొర్రో అంటే నువ్వు 2-2 వెళ్ళిపోయినావా సార్? వైది జేఎన్టీయూకే రిజల్ట్స్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. సాయి కుమార్, హాయ్ సార్. హాయ్, పీసీసీఎంఎంకి అప్లై చేయడానికి కాలేజ్ వెళ్ళాను. ఇది చెప్పిందా? చెప్పాను కదండి మీకు, మళ్ళీ పెట్టావా? రామ సతీష్ పచ్చారి, కాలేజ్ వాళ్ళతో పెట్టుకుంటే మరీ ఇంతలా ఇంటర్నల్స్ తొక్కుతారనుకోలేదు. ఎనీవే నేను ఆల్ క్లియర్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. బ్రో ఎలా చెక్ చేయాలి? కంగ్రాట్స్ విఆర్ఓ. బ్రోనా, ఎలా చెక్ చేయాలి? మీ కాలేజ్ వాళ్ళు పెడతారు బ్రో రిజల్ట్స్. ఇదేంటయా, మీరు కాలేజీ పోవట్లేదు ఏంటి, తెలియకుండా రిజల్ట్స్ ఎలా పెడతారని అట్లా ఉన్నారు, ఏం చెప్తాం? లింగ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 3-2 మెకానికల్ హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్టు ఛాలెంజ్ ఫేస్ చేశాను సార్, నాకు యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ నియర్లీ 26 మార్క్స్ వచ్చాయి సార్. ఛాలెంజ్లో పాస్ చేస్తారు సార్? ఐ డోంట్ నో మై ఇంటర్నల్ మార్క్స్ సార్. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కంటెంట్ యూ హ్యావ్ రిటన్. ఇఫ్ యువర్ కంటెంట్ ఈస్ గుడ్, యువర్ వాల్యుయేషన్ విల్ బీ గుడ్, అదర్వైజ్ నో. సంధ్య, హాయ్ సార్. హాయ్, దిస్ ఈస్ సంధ్య. ఎంబీఏ థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ R16 సప్లీ ఉంటుందా సార్? కాలేజీకి నేను కాల్ చేసినప్పుడు వాళ్ళు మీకు సప్లీ ఎలిజిబిలిటీ లేదు, సో మీరు స్పెషల్ సప్లీ రాసుకోవాలని చెప్పారు. R16 ఈ ఇయర్ ఎలిజిబిలిటీ లేదా, ప్లీజ్ ఆన్సర్ చెప్పండి. ఇంకా పడలేదమ్మా స్పెషల్ సప్లీ, పడినప్పుడు చెప్తానండి మీకు, ఖచ్చితంగా అయితే వీడియో చేసి పెడతాను. ఓకేనా? సో ఇదన్నమాట ఈరోజు డౌట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.